పటేల్ ఇటువైపు వచ్చేయి, పటేల్ ఎవరు, ఇటువైపు వచ్చేయి అన్నదెవరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పెద్దపల్లికి చెందిన యువ నాయకుడు ఆకుల స్వామి వివేక్ పటేల్ నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో ఫోటోలు దిగారు. ఓ సాధారణ కార్యకర్తకు ఇలాంటి అవకాశం దక్కడంతో పటేల్ ఎగిరిగంతేశారు. గతంలో ఢిల్లీలో జరిగిన ధర్నాలో కేసీఆర్ వెంట కనిపించే వివేక్ పటేల్కు చాలా రోజులుగా సీఎంను కలిసే అవకాశం దొరకలేదు. ఇక తనని సీఎం కేసీఆర్ మర్చిపోయారని అనుకున్న వేళలో కేసీఆర్ స్వయంగా పేరు పెట్టి పిలిచి ఫోటో దిగడం విశేషం. పటేల్ బావునవా, ఇట్రా దగ్గరవురా, ఫోటో దిగుదాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు కార్యకర్తలను కేసీఆర్ కలిసి వారితో ఫోటోలు దిగారు. తనకు పరిచయం ఉన్న వారిని పేరుతో పిలిచి మరీ సంతోషపరిచారు. ఎగిరి గంతేసే విధంగా సంబరపెట్టారు. ఈ వరుసలో పెద్దపల్లికి చెందిన యువ నాయకుడు ఆకుల స్వామి వివేక్ పటేల్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ఈ అపురూప అనుభవం ఎదురైంది. గురువారం పార్టీ కార్యాలయం ప్రారంభం తర్వాత ఉమ్మడి జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే ఉండగా పటేల్ ఇటువైపురా అంటూ చేయి పట్టి దగ్గరకు లాక్కొని ఫోటో దిగిన కేసీఆర్ వివేక్ పటేల్ల ఫోటోలు పెద్దపల్లిలో ఆసక్తికరంగా చూసేందుకు ఎగబడ్డారు.